కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేసే ఆలోచన మానుకోవాలని బ్యాంక్ ఉద్యోగులు నందిగమ మెయిన్ బజార్లోని ఎస్బీఐ బ్యాంక్ ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నప్పుడు రైతులకు సామాన్యులకు 1 లక్ష రుణం కావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు పడవలసి వచ్చేదని ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికి సిస్టమ్ ప్రకారం అందించడం జరుగుతుందని బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగుపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేట్ పరం చేసే ఆలోచన సరైనది కాదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. మరి ఈరోజు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కి ప్రైవేటైజేషన్ చేయటం కేంద్ర ప్రభుత్వం అదే ధ్యేయంగా పెట్టుకుంది. మీరు చూసారు మేజర్స్ జరిగినాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటో తెలియదు. మరి ఎంతో కష్టపడి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని పబ్లిక్ సెక్టర్కి మార్చుకున్నాం. దాని మూలాన ఎంతోమంది ప్రజలు లబ్ధి పొందారు. అంతకుముందు ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ అంతే కూడా దళారీల చేతిలో ఉండేది, వడ్డీ వ్యాపారాల చేతిలో ఉండేది. మీకు 1 లక్ష రూపాయలు లోన్ కావాలంటే వాళ్ళు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎంతో ఇంట్రెస్ట్ రేట్లు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు చెల్లించాల్సి వచ్చేది. మరి ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. చిన్న 10,000 దగ్గర నుంచి, చిన్న తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ల వరకు లోన్స్ ఇచ్చే స్థాయికి నేషనలైజ్డ్ బ్యాంక్ జరిగింది. కానీ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్స్ని ప్రైవేటైజ్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని మరి గత కొన్ని సంవత్సరాల నుంచి, లాస్ట్ టర్మ్ నుంచి ఇప్పుడు ఈ టర్మ్ వరకు కూడాను, అలాగే ఇప్పుడు మీరు ఎల్ఐసిని కూడా ప్రైవేటైజ్ చేస్తుంది, మీరు ఐపీఓ రాబోతూ ఉంది. ఇలా కానీ ప్రైవేటైజేషన్ చేస్తూ పోతే సామాన్యులకి మరి లోన్లు అందే అవకాశం ఉండదు, బ్యాంకింగ్ యొక్క ఫెసిలిటీస్ అందే అవకాశం ఉండదు. మరి మీరు చూసే ఉంటారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే జన్ధన్ ఖాతాలు కానివ్వండి, ప్రతీ కూడా ఇస్తూ ఉంటాయి. మీరు క్రాప్ లోనో ఎడ్యుకేషన్ లోనో కావాలంటే పబ్లిక్ సెక్టర్ చేసినంత సర్వీస్ మీరు ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకు చేయదని తెలియజేస్తూ ఉన్నాను. పబ్లిక్ సెక్టర్లో ఉండటం వలన మా శాలరీస్ మా కోసం చేయట్లేదు, ఇది మీ పబ్లిక్ కోసం కూడా చేస్తున్నారు. మీరు ఎంతమంది వచ్చి బ్యాంక్స్కి అడుగుతూ ఉంటారు మోడీకి ఎలా ఇచ్చారు, వాళ్ళకి ఎలా ఇచ్చారు లోన్స్ అని. మరి మేము వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉన్నాం, మా వెనక ఒక పబ్లిక్ కూడా లేదు. మేము మీకోసమే చేస్తున్నాం, మా శాలరీస్ కోసం. మేము 4 రోజుల్లో రిటైర్ అయిపోతాం, కానీ మీ పిల్లలకి, మీ పిల్లల ఉద్యోగాల కోసమే, అలాగే మీ యొక్క లోన్స్ వాటికి మీరు ఈజీగా గవర్నమెంట్ సెక్టర్ నుంచి తీసుకోవడానికి అనుకూలంగానే మేము చేస్తున్నాము. ఈ 28-29 తేదీల్లో దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయడం జరుగుతుంది.